అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా మనం విద్యా ప్రవేశ్ అనేటువంటి కార్యక్రమం గురించి తెలుసుకోబోతున్నాం నిపుణ భారత్లో భాగంగా ఈ విద్యా ప్రవేశ్ అనేటువంటి కార్యక్రమానికి ఎన్సీఆర్టి వారు రూపకల్పన చేయటం జరిగింది విద్యా ప్రవేశకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలని మనం ఈ వీడియో ద్వారా చూస్తున్నాం విద్యాప్రవేశ్ అనేటువంటిది ప్రాథమిక పాఠశాలలకు సంబంధించినటువంటి ఒక సంసిద్ధత కార్యక్రమం రెడీనెస్ ప్రోగ్రాంగా దీనిని పిలవచ్చు ఈ కార్యక్రమం తొంభై రోజుల పాటు నిర్వహించబడుతుంది పాఠశాలలు పునః ప్రారంభమైన తరువాత విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి తొంభై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ఒకటవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటిది పీపీ వన్ పీపీ టూ కోర్సులను పూర్తి చేసుకున్న అనంతరం ఒకటవ తరగతిలో ఎవరైతే ప్రవేశించబోతున్నారో వారికి సంబంధించినటువంటి కార్యక్రమమే విద్యా ప్రవేశ్ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల యొక్క సామర్థ్యాలను అంచనా వేస్తారు అదే సందర్భంలో ఈ తొంభై రోజుల కార్యక్రమం ద్వారా వారి యొక్క సామర్థ్యాల పెంపుదలకై కృషి చేయటం ఉంటుంది అదేవిధంగా ఈ విద్యా విద్యాప్రవేశ్లో రెండు రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించబడతాయి అవి బేస్ లైన్ మరియు ఎండ్లైన్ పరీక్షలు ఈ తొంభై రోజుల కార్యక్రమం ప్రారంభ సందర్భంగా బేస్ లైను అదేవిధంగా తొంభై రోజుల కార్యక్రమం అనంతరము ఎండ్లైన్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో బేస్ లైన్ పరీక్షను నిర్వహించటం జరుగుతుంది ఈ ప్రవేశంలో ప్రతిరోజు మూడు రకాలైనటువంటి కృత్యాలను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అవి భాషాభివృద్ధి జ్ఞానాభివృద్ధి శారీరక అభివృద్ధి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ మరియు ఫిజికల్ డెవలప్మెంట్గా మూడు ఉప విభాగాల కింద వేర్వేరు రకాలైనటువంటి కృత్యాలను నిర్వహించాల్సి ఉంటుంది ఈ కృత్యాలను ప్రతిరోజు రెండు గంటల పాటు పాఠశాలల్లో నిర్వహించాలి రెగ్యులర్ కరికులంకి ఇది అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రెగ్యులర్గా ఉండేటువంటి అంశాలు ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ విద్యా ప్రవేశను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించబడాలి కొన్ని శాంపిల్ స్కూల్స్ ఎంపిక చేయటం జరుగుతుంది ఆ శాంపిల్ స్కూల్స్లో మాత్రమే బేస్ లైన్ పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అంతేకాని ఏ పాఠశాలల్లో ముందుగా నిర్వహిస్తున్నారనేటువంటి విషయం ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేదు కావున ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా ప్రవేశ కార్యక్రమాన్ని ఒకటవ తరగతి ఎవరైతే బోధిస్తున్నారో ఆ ఉపాధ్యాయులు తప్పనిసరిగా రోజువారీ మూడు రకాలైనటువంటి కృత్యాలను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది పాఠశాలలో విద్యా ప్రవేశ కార్యక్రమాల నిర్వహణను మండల స్థాయిలో ఉండేటువంటి ఎంయో వన్ ఎంఈ టూ మరియు క్లస్టర్ స్థాయిలో ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో క్లస్టర్ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఒక్కొక్క అధికారి కనీసం నెలలో ఐదు విజిట్స్ను చేయవలసినటువంటి అవసరం ఉంది ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ఎవరైతే శిక్షణ పొంది ఉన్నారో డిఆర్పీలు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ ప్రవేశ అనేటువంటి కార్యక్రమం మండల స్థాయిలో విజయవంతంగా జరగాలంటే మండల స్థాయిలో చక్కని యాక్షన్ ప్లాన్ను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్లస్టర్ స్థాయి మండల స్థాయిలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లా కేంద్రానికి ఇమేజెస్ రూపంలోనూ వీడియోస్ రూపంలోనూ పంపించినట్లయితే జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయానికి పంపబడతాయి ప్రతిరోజు టీచర్ ఏ ఏ కృత్యాలను చేయించాడో విద్యార్థి విద్యార్థుల చేత వాటిని ఒక నోట్బుక్లో నమోదు చేసుకోవటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే విషయం తెలియపరుస్తున్నాం ఈ తొంభై రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ను రాష్ట్ర సమగ్ర శిక్ష అలాగే ఎస్సీఆర్టీ వారి ద్వారా ఇప్పటికే జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాల నుంచి మండల స్థాయికి తద్వారా పాఠశాల స్థాయికి చేరవేయబడినాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలంటే చక్కని యాక్షన్ ప్లాన్తో రివ్యూ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కొనసాగుతుందనే విషయాన్ని మనం తెలియపరుస్తున్నాం ఇక్కడ గమనించండి తొంభై రోజుల అనంతరము ఎండ్లైన్ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను ఎండ్లైన్ టెస్ట్ ఫలితాలతో సరిపోల్చి ఇన్ఫరెన్స్ అనేటువంటిది ఫలితాలకు సంబంధించినటువంటి రిపోర్టును తయారు చేయడం జరుగుతుంది బేస్ లైన్ టెస్ట్ను ఎన్సీఆర్టి ఎస్సిఆర్టి అలాగే ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష నుంచి వచ్చినటువంటి అధికారులు పరీక్ష నిర్వహణ గురించి పర్యవేక్షించటం జరుగుతుందనే విషయాన్ని కూడా రెండు రోజుల క్రితం జరిగినటువంటి వెబెక్స్ మీటింగ్లో తెలియపరిచారు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద తొంభై రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించి మొదటి మూడు రోజుల యాక్షన్ ప్లాన్ని మనం చూస్తున్నాం ఇది చాలా సులభకరంగా ఉపయుక్తంగా చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది మూడు రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని అభివృద్ధి చేయటంలో ఇది ఏ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులంతా ఈ కృత్యాల నిర్వహణలో తప్పనిసరిగా పాల్గొంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్